టెట్ రాయబడిన విద్యార్థులకు శుభాభినందనలు. ఈ టెట్ కొంచెం డిఫరెంట్గా జరగబోతుంది మా రాష్ట్రంలో. ఎందుకంటే గతంలో మీరు చూసినట్లయితే టెస్ట్ ఆఫ్లైన్లో పెట్టారు, ఇప్పుడు ఆన్లైన్లో. ఆన్లైన్ అంటే డిఫరెంట్ సెషన్లలో డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. ఒకరికేమో ఈజీ క్వశ్చన్ పేపర్ రావచ్చు, మరొకరికేమో డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ రావచ్చు. సో ఏ విధంగా వచ్చినా మనం టెట్లో విజయం సాధించాలంటే ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా టెట్లో ఎక్కువ హైయెస్ట్ స్కోర్ సాధించాలి అంటే ముఖ్యంగా కసి అనేది ఉండాలి, పట్టుదలనే ఉండాలి. ఖచ్చితంగా ఈ రెండు ఉంటే డెఫినెట్గా ఒక ప్రణాళిక ప్రకారం మనం సాధించవచ్చు. ఈ టెట్లో అతి కీలకమైనటువంటి సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. దీన్ని మనం సాధారణంగా సైకాలజీ అని పిలుస్తూ ఉంటారు. ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అనేటువంటి ఈ సబ్జెక్ట్ 30 మార్క్స్ ఉంటుంది, 30 మార్కులకు. అంటే విద్యార్థి లేదా శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఉపాధ్యాయుడు ఆ అభివృద్ధికి అనుగుణంగా ఏ విధంగా బోధించాలి, ఆ బోధన తత్వం ఏ విధంగా తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ సబ్జెక్ట్లో 30 మార్క్స్ కేటాయించారు. ఈ సబ్జెక్ట్ 3 చాప్టర్లు ఉంటాయి. తిరిగి ఈ సబ్జెక్ట్ని 3 చాప్టర్లుగా డివైడ్ చేశారు. ఫస్ట్ చాప్టర్లో శిశువు వికాసంలోని ముఖ్యమైన అంశాలు, అంటే శిశువులో పెరుగుదల ఎలా ఉంటుంది, శిశువులో వికాసం ఎలా ఉంటుంది, శిశువులో పరిపక్వత ఎలా ఉంటుంది, శిశువులలో ఎందుకు భేదాలు ఉంటాయి, వైయక్తిక భేదాలు ఉండడానికి గల కారణం ఏంటి, వైయక్తిక భేదాలు ఎలా ఉంటాయి, శిశువులో ప్రజ్ఞ ఎలా ఉంటుంది, శిశువులో వైఖరి ఎలా ఉంటుంది, శిశువులో ఆసక్తి ఎలా ఉంటుంది, శిశువులో సృజనాత్మకత ఏ విధంగా ఉంటుంది, సహజ సామర్థ్యాలు ఎలా ఉంటాయి, శిశువులో మూర్తిమత్వం ఎలా ఉంటుంది అనే అంశాలు ఉంటాయి. కానీ శిశువు వికాసం చెందేటప్పుడు ఈ అంశాలన్నీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో తెలుసుకోవడానికి మనం జస్ట్ చూస్తే తెలియదు. కాబట్టి ఈ అంశాలు తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉపయోగిస్తాం. వీటినే వ్యక్తి అధ్యయన పద్ధతులని పిలుస్తారు. ఇవి పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి, కేస్ స్టడీ మెథడ్, లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్. సో ఇవి వ్యక్తి అధ్యయన పద్ధతులు అంటే లేదా శిశు అధ్యయన పద్ధతులు. శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ అంశాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ఒక ఉపాధ్యాయుడు తెలుసుకుని దానికి అనుగుణంగా బోధించడానికి మనం కొన్ని పద్ధతులు ఉపయోగిస్తాం. వీటిని అధ్యయన పద్ధతులు అంటారు. ఇవి మీకు 10 మార్క్స్కి ఉంటాయి. రెండో చాప్టర్ తీసుకున్నట్టయితే అభ్యసనం. శిశువు ఎలా అభ్యసిస్తుంది, శిశువులో ఏ విధంగా అభ్యసించకపోతే మనం ఏ విధంగా ప్రేరణ కలుగజేయాలి, అదేవిధంగా ఈ శిశువు అభ్యసించిన తర్వాత అది ఏ విధంగా స్మృతిలో ఉంటుంది, ఎందుకు ఈ యొక్క శిశువు మర్చిపోతుంది, దీన్ని ఏమని పిలుస్తారంటే విస్మృతి. మీరు గమనించినట్టయితే ఫస్ట్ చాప్టర్ శిశువు వికాసం ఏ విధంగా ఉంటుంది, శిశువు వికాసం అభివృద్ధి చెందినప్పుడు ఏ విధంగా మనం తెలుసుకోవాలి. అంటే ఒక్క మాట చెప్పాలంటే శిశువుకు సంబంధించినటువంటి అంశాలు, వాటిని తెలుసుకునే పద్ధతులు. ఇది రెండో చాప్టర్. శిశువు ఏ విధంగా చదువుతుంది, చదివినప్పుడు చదవకపోతే ఏ విధంగా ప్రేరణ కలుగజేయాలి, చదివింది ఎలా గుర్తుంటుంది, ఎందుకు మర్చిపోతుంది అనేది సెకండ్ చాప్టర్. ఇది మీకు 10 మార్క్స్ ఉంటుంది. థర్డ్ చాప్టర్ పెడగాజీ. ఇది శిశువు సంబంధించిన దానికి కాదు, ఉపాధ్యాయుడికి సంబంధించింది. ఒక టీచర్ ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా బోధన పద్ధతులు ఉపయోగించాలి, ఎలాంటి నాయకత్వం వహించాలి, ఎలాంటి మార్గదర్శకత్వం వహించాలి, ఎలాంటి కౌన్సిలింగ్ మంత్రం చేయాలి. మీరు కేవలం సాధారణ పిల్లకే ట్రైనింగ్ పొంది వచ్చి ఉన్నారు. మీరు రేపు గవర్నమెంట్ టీచర్ అయినప్పుడు అక్కడ కొంతమంది ప్రత్యేక పిల్లలు ఉంటారు మరియు ఈ ఈ యొక్క సాధారణ పిల్లలు ఉంటారు. ప్రత్యేక పిల్లలను ఎవరు పిలుస్తారంటే మానసిక వైకల్యం కలిగిన వారిని, శ్రవణ వైకల్యం కలిగిన వారిని, దృష్టి లోపం కలిగిన వారిని, నాడి కింద చలన వైకల్యం కలిగిన వారిని, అభ్యసన వైకల్యం కలిగిన వారిని మరియు బహుళాంగ వైకల్యం కలిగిన వారిని. సో వీరిని ప్రత్యేక అవసరాల పిల్లలు అంటారు. కానీ మీరు ట్రైనింగ్ పొందింది కేవలం సాధారణ పిల్లలకు మాత్రమే. కానీ ఇక్కడ ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి ఏ విధంగా బోధించాలో ఉపాధ్యాయులు తెలుసుకోవాలి. కాబట్టి అందుకు ఇంట్రొడ్యూస్ చేశారు సమ్మిళిత విద్య. కాబట్టి ఇద్దరికి ఉన్నప్పుడు మనం ఏ విధంగా బోధించాలో తెలుసుకోవాలి, అందుకు ఇంట్రొడ్యూస్ చేశారు సమ్మిళిత విద్య. సో దీని తర్వాత ఒక ఉపాధ్యాయుడు ఎన్సిఎఫ్ 2005 ప్రకారం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏ విధంగా నడుచుకుని నియమ నిబంధనలు కలిగి ఉండాలి. సో ఎలాంటి కరికులంను ప్రకారం నడుచుకోవాలి, ఎలాంటి కరికులంలో ఏమేమి ఎన్సిఎఫ్ 2005 ఎలాంటి కరికులం ఉండాలని చెప్పింది, అది మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అదేవిధంగా దీని తర్వాత విద్యా హక్కు చట్టం ది రైట్ టు ఎడ్యుకేషన్ అంటారు, ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇది 2009లో ఆమోదించారు, 2010 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం దీంట్లో 7 అధ్యాయాలు ఉంటాయి, 38 సెక్షన్లు ఉంటాయి, ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది. ఏ సెక్షన్ ఏం చెప్తుంది, ఒక ఉపాధ్యాయుడిగా ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలాంటి నియమ నిబంధనలు కలిగి ఉండాలి ఒక ఉపాధ్యాయుడిగా మనం తెలుసుకోవాలి. దీని తర్వాత విద్యార్థిని ప్రతిరోజు నిరంతరం మూల్యాంకనం చేయాలి. కాబట్టి నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏమిటి, దీని తర్వాత ముఖ్యంగా ఈ యొక్క బాల హక్కులను పరీక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క బాలల హక్కులు అనేటువంటి టాపిక్స్ మీకు ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నారు. సో మొత్తం చూసినట్టయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఫస్ట్ చాప్టర్ శిశువుకు సంబంధించిన అంశాలు. సో శిశువు అభివృద్ధి చెందినటువంటి అంశాలు, వాటిని తెలుసుకునే పద్ధతులు. సెకండ్ చాప్టర్ అభ్యసించకపోతే ఏ విధంగా ప్రేరణ కలిగించాలి, అభ్యసించింది ఎలా స్మృతిలో ఉంటుంది, ఎందుకు మర్చిపోతారు, ఈ స్మృతి గల కారణం ఏంటి. థర్డ్ చాప్టర్ పెడగాజీ, ఇది కూడా 10 మార్క్స్ ఉంటుంది. ఇదంతా ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి శాస్త్రం, దీన్నే పెడగాజీ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉపాధ్యాయుని ఏమని పిలుస్తారంటే పెడగాగ్ అంటారు. ఈ ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన ఈ శాస్త్రం ఏమంటారంటే పెడగాజీ. మొత్తానికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. సో ఇది 30 మార్క్స్. దీనికోసం మీరు ఫాలో కావాల్సినటువంటి బుక్స్ డిఎడ్. సో డిఎడ్ ఓల్డ్ డిఈడి బుక్ పింక్ కలర్ బ్లూ మార్జిన్లో ఉంటుంది. అదేవిధంగా న్యూ బిఈడి బుక్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చేసి ఒక డిఈడి బుక్ ఒకటి కొత్తగా ఇంట్రొడ్యూస్ ఒక ప్రింట్ చేశారు. న్యూ బిఈడి బుక్, ఓల్డ్ బిఈడి బుక్. అదేవిధంగా సమ్మిళిత విద్య డిఎడ్లో 4th పేపర్లో ఉంటుంది సమ్మిళిత విద్య అనేది అకాడమీ బుక్. దీని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సైకాలజీ బుక్, ఎంఏ ఎడ్యుకేషన్ సో సైకాలజీ బుక్. దీని తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 గవర్నమెంట్ టీచర్స్కి ఒక మాడ్యూల్ ఉంటుంది, అది సో హ్యాండ్ బుక్. విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ దీనికి సంబంధించిన ఒక హ్యాండ్ బుక్ ఉంటుంది, అది. సో వీటన్నింటి కలయికే ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. కాబట్టి మీరు ఈ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలంటే కేవలం డిఈడి వాళ్ళు డిఈడి బుక్, బీఈడి వాళ్ళు బీఈడి బుక్ చదివితే కుదరదు. అన్ని బుక్స్ మీరు ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చదివే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ శైశవ దశ ఉంది, శైశవ దశ. ఈ శైశవ దశ నుంచి శైశవ దశకు సంబంధించి బుక్స్లో ఎన్ని బుక్స్లో సమాచారం ఉంటుందో అన్ని బుక్స్లో సమాచారాన్ని మీరు సేకరించి చదువుకోవాలి. సో వాటి మీద ఎక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు రాయగలుగుతారు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో కావాలి. సో అన్ని బుక్స్ మీరు ఫాలో కావాలి. అయితే సైకాలజీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతూ ఉంటారంటే ఈ సైకాలజీలో మనం చదువుకునేది ఒకటి, అడిగే క్వశ్చన్ ఒకటి, ఆన్సర్ ఇంకోటి ఉంటుంది. సో కాబట్టి అంతా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఏమిస్తావు అని బేరాలు ఆడడం అనేది లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఏ స్థాయిలో కనిపించడం అని క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఈ సిద్ధాంతాలలో ఎక్కువగా అప్లికేషన్లు ఉండే క్వశ్చన్లు అడుగుతుంటాడు. మీరు పావులో సిద్ధాంతం తీసుకున్నట్టయితే పావులో కుక్క సిఎస్ యూసిఎస్ నేర్చుకుంటారు. కానీ వాళ్ళు అవి అడగట్లేదు. వారు ఎలాంటి ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు అంటే, గణితం అంటే భయపడే స్వప్న ఆ గణిత ఉపాధ్యాయుని చూసి భయపడుతున్నది. అయినా దీనిలో గణిత ఉపాధ్యాయుడు ఎవరు, సిఎస్ యూసిఎస్ సిఆర్ యూసిఆర్ ఇలా క్వశ్చన్ అడుగుతారు. అదేవిధంగా మీరు యద్భావం తద్భవతే అనేది ఏ రక్షకాంతానికి సంబంధించిందని లైవ్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటారు, లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని. సో ఏ విధంగా క్వశ్చన్లు డిఫరెంట్గా అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ పూజ అనే ఒక బాలిక భరతనాట్యం చేస్తూ ఉన్నది, దీనిలో ఇమిడి సిద్ధాంతం. ఏ తారండైక్, బి పావలోవ్, సి స్కిన్నర్ సిద్ధాంతం, డి అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం అని క్వశ్చన్ అడిగినప్పుడు సో మళ్ళీ దీని కింద మళ్ళీ ఏమి ఇస్తారంటే ఏ 1 2 2 3 3 4 సో ఇలా ఇస్తారు. దీనికి ఆన్సర్ చూసినట్టయితే చాలామంది భరతనాట్యం అంటేనే డ్యాన్స్ కదా అని చెప్పి తారండే కనుకుంటారు. కానీ దీనికి ఆన్సర్ పౌలస్ సిద్ధాంతము మరియు తారండే సిద్ధాంతం రెండూ వస్తాయి. ఎందుకంటే నాట్యాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు అది తారండే సిద్ధాంతానికి వస్తుంది. కానీ ఆ యొక్క ఏ మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కోడ్ ఎప్పుడు ఏ ఆ తాళానికి అనుగుణంగా కళ్ళు తిప్పాలి, తాళానికి అనుగుణంగా చేతులు తిప్పాలి. కాబట్టి అది మళ్ళీ పౌలస్ సిద్ధాంతానికి వస్తుంది. కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్లు అడగబోతారు. సో ఏ విధంగా డిఫరెంట్గా అడిగినా మనం మాత్రం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో కాబట్టి ఈ విషయాలన్నీ మీరు పట్టుంటే ఖచ్చితంగా మీరు ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీనిలో ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ చాప్టర్, అది ఇంపార్టెంట్ చాప్టర్ కాకుండా అన్ని చాప్టర్లు మీరు నేర్చుకుంటేనే సో మీరు దీని పట్ల అవగాహన పొందితేనే మొత్తం అన్ని చాప్టర్ల మీద మీరు పట్టుంటే అప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మి అనే ఒక బాలిక 13వ ఎక్కాన్ని అందరికంటే బాగా చెప్తున్నది. దీంట్లో ఇమిడి ఉన్నటువంటి సిద్ధాంతం, దీంట్లో ఇమిడి ఉన్నటువంటి అంశం అంటాడు. లక్ష్మి అనే ఒక బాలిక 13వ ఎక్కాన్ని అందరికంటే ముందుగా చెప్తూ ఉన్నది. దీనిలో ఇమిడి ఉన్న అంశం సైకాలజీ అంశం. ఏ అత్యధిక ప్రజ్ఞ, బి అత్యధిక స్మృతి, సి ప్రత్యేక సహజ సామర్థ్యం, డి అభ్యసనం. సో దీనికి ఆన్సర్ రాయాలంటే మీరు ఏదనుకుంటే అది అవుతుంది. కానీ దీనికి ఆన్సర్ రాయాలంటే అన్నిటి మీద అన్ని అంశాల మీద మీరు పట్టుంటే కానీ ఆన్సర్ రాయలేరు. దీనికి ఆన్సర్ ఆమె యొక్క అభ్యసనం. ఆమె ఆ యొక్కని ఎక్కువగా ప్రాక్టీస్ చేసింది కాబట్టి అది. సో కాబట్టి ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, అంటే మీరు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ముఖ్యమైన అంశాలు. జస్ట్ ఈ కీ పాయింట్స్, ఈ బేసిక్స్ తెలిస్తే మీరు మీ అంతటి మీరు ఓన్గా చదువుకునే ఈ సబ్జెక్ట్ చాలా బాగా క్లారిటీ వస్తుంది, అవగాహన అవుతుంది మీకు. ముఖ్యంగా సైకాలజీ, చాలామంది సైకాలజీ అంటే ఆత్మను అధ్యయనం చేసేస్తాం, మనస్సును అధ్యయనం చేస్తాం సో అని పిలుస్తుంటారు. కానీ సైకాలజీ అంటే నో ఆత్మ, నో మనసు, నో చేతనం, నో అచేతనం. సైకాలజీ అంటే ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం. మరి ప్రవర్తన అంటే ఏమిటి? ప్రవర్తన అంటే ఒక వ్యక్తి జీవితంలో చేసే పనులను బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్ని కృష్ణుడు చేసిన పనులు బట్టి చిన్ని కృష్ణుడు అల్లరివాడు, మహాత్మా గాంధీ చేసిన పనులు బట్టి అహింసవాది, మదర్ తెరిసా చేసిన పనులు బట్టి సంఘ సేవకురాలు. నేనున్నాను, మీరు నా ప్రవర్తన, నా సైకాలజీ చెప్పాలంటే మీరు డైరెక్ట్గా చెప్పలేరు. నేను నా ప్రవర్తన బట్టి మీరు నా సైకాలజీ చెప్తారు. నా ప్రవర్తన మీకు తెలియాలంటే నేను చేసే పనులు బట్టి నా సైకాలజీ అనగా నా ప్రవర్తన తెలుస్తుంది. ఆటోమేటిక్ నా సైకాలజీ తెలుస్తుంది. నేను చిన్నపిల్లల్ని చేరదీస్తాను, పెద్దవాళ్ళని గౌరవిస్తాను, స్త్రీలందరినీ పూజిస్తాను. సో అలాంటప్పుడు నన్ను ఏమంటారు అంటే చాలా మంచివాడు అంటారు. అలా కాకుండా చిన్నపిల్లల్ని కొడతాను, ముసలి వాళ్ళని తోస్తాను, పెద్దవాళ్ళని తిడతాను అన్నప్పుడు నా ప్రవర్తన, నేను చేసిన పనులు బట్టి మంచిగా లేదు అంటే నా సైకాలజీ మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏ వ్యక్తి యొక్క సైకాలజీ తెలియాలి అన్న ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తెలిస్తేనే ఆ వ్యక్తి యొక్క సైకాలజీ తెలుస్తుంది. ఆ ప్రవర్తన తెలియాలంటే ఆ వ్యక్తి చేసే పనులను బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తెలుస్తుంది. మరి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఈ అంశాలని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఈ అంశాలని వికాసం, పెరుగుదల, పరిపక్వత, వ్యక్తిభేద, ప్రజ్ఞ, వైఖరి, ఆసక్తి, సహజ సామర్థ్యాలు, అభ్యసనం, ప్రేరణ, స్మృతి, విస్మృతి సో ఇవన్నీ వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అంటే ఆటోమేటిక్ ఆ వ్యక్తి యొక్క సైకాలజీని ప్రభావితం చేస్తాయి. ముందుగా వికాసం, దీన్నే అభివృద్ధి అంటారు. అభివృద్ధి అని అంటారు. ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అని పిలుస్తారు. సో ఒక శుక్రకణం అండంను చేరడాన్ని ఫలదీకరణం అంటారు. ఈ ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన కణమే సంయుక్త బీజం. ఈ సంయుక్త బీజం తల్లి గర్భంలో ఒక చిన్న శిశువుగా మారుతుంది. 9 నెలల తర్వాత ఇది బాహ్య ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. శిశువు పుట్టినప్పుడు వెళ్ళకెళ్ళ పడుకుంటాడు, తర్వాత బోళ్ళ పడుకుంటాడు, తర్వాత ప్రాకుతాడు, తర్వాత అంబాడతాడు, తర్వాత నిలబడతాడు, తర్వాత పరిగెత్తాడు, లాంగ్ అగో 3 కళ్ళతో నడుస్తాడు, తర్వాత ఏం జరిగిందో ఏమో పాపం చచ్చిపోతాడు. సో ముసలి వయసులో అంటే తల్లి గర్భం నుంచి మొదలుకొని మరణించేంత వరకు వ్యక్తిలో కనిపించే అన్ని మార్పులను ఏమని పిలుస్తారంటే వికాసం లేదా అభివృద్ధి అని పిలుస్తారు. తల్లి గర్భం నుంచి మొదలుకొని పుట్టినప్పటి నుంచి కాదు, తల్లి గర్భం నుంచి మొదలుకొని మరణించేంత వరకు వ్యక్తిలో కనిపించే అన్ని మార్పులను ఏమని పిలుస్తారు అంటే వికాసం. అలా కాకుండా తల్లి గర్భం నుంచి మొదలుకొని ఒకనొక దశ వరకు కొనసాగి తర్వాత ఆగిపోయే ప్రక్రియను ఏమని పిలుస్తారంటే పెరుగుదల, గ్రోత్. దీనే మధ్యంగా మరొక పేరు వృద్ధి. తల్లి గర్భం నుంచి మొదలుకొని మరణించేంత వరకు వ్యక్తిలో కనిపించే అన్ని మార్పులను వికాసం అని పిలిస్తే, తల్లి గర్భం నుంచి మొదలుకొని ఒకనొక దశ వరకు కొనసాగి తర్వాత ఆగిపోయే ప్రక్రియ పెరుగుదల. దీన్ని వృద్ధి అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞానం వికాసం, ఆలోచన వికాసం, మనసు వికాసం, అభ్యసనం వికాసం. కానీ హైట్ పెరుగుదల, గుండె పెరుగుదల, కిడ్నీ పెరుగుదల, సో ముక్కు పెరుగుదల. ఇలా తల్లి గర్భం నుంచి మొదలుకొని మరణించేంత వరకు కనిపించే అన్ని మార్పులు వికాసం అయితే, తల్లి గర్భం నుంచి మొదలుకొని ఒకనొక దశలో కొనసాగి ఆగిపోయే ప్రక్రియ పెరుగుదల. కానీ వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలో కొన్ని సామర్థ్యాలు, జన్మతః పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని సామర్థ్యాలు జన్యుపరంగా, అంటే వాళ్ళ జీన్స్ పరంగా, జన్యుపరంగా ప్రతి వ్యక్తిలో జన్మతః ఉండేటువంటి కొన్ని సామర్థ్యాలు జన్యుపరంగా అభ్యాసంతో పని లేకుండా, శిక్షణతో పని లేకుండా వయస్సుకు అనుగుణంగా వికసించేటువంటి మార్పులను, అనగా వయస్సుకు అనుగుణంగా కనిపించే మార్పులను ఏమని పిలుస్తారంటే పరిపక్వత లేదా పరిణితిని పిలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వయస్సుకు అనుగుణంగా కనిపించే మార్పులే ఏమని పిలుస్తారంటే పరిపక్వత లేదా పరిణితిని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే 6 నెలలకి పిల్లవాడికి దంతాలు వస్తే, 1 ఇయర్కి పిల్లవాడు నడిస్తే, 2 సంవత్సరాలకి పిల్లవాడు మాట్లాడితే, 13 సంవత్సరాలకి గొంతు మారితే, 16 సంవత్సరాలకి మీసాలు గడ్డాలు వస్తే, 24 సంవత్సరాలకి డేర దంతాలు వస్తే, 36 సంవత్సరాలకి తెల్ల వెంట్రుకలు వస్తే, 66 సంవత్సరాలకి చర్మ ముడతలు పడితే, 99 సంవత్సరాలకి మతి మరుపు వస్తే, ఇలాంటి మార్పులు ఏమని పిలుస్తారంటే పరిపక్వత. సో కాబట్టి తల్లి గర్భం నుంచి నాన్ స్టాప్ వికాసం, తల్లి గర్భం నుంచి ఒకనొక దశలో ఆగిపోయే ప్రక్రియ పెరుగుదల, అలా కాకుండా వయసుకు అనుగుణంగా కనిపించే మార్పులే పరిపక్వత. కానీ ఈ వికాసం, పెరుగుదల, పరిపక్వత అనేది వ్యక్తుల్లో అందరిలో ఒకేలాగా ఉండదు. సో ఇలా వివిధ వ్యక్తులలో తేడాలు ఉండడాన్ని ఏమని పిలుస్తారంటే భేదం. సో అవే ఏంటంటే వైయక్తిక భేదాలు. ఈ సృష్టిలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేలాగా ఉండరు. ఈ సృష్టిలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా సమరూపకంలో తీసుకున్నప్పటికీ ఏ ఇద్దరు ఆలోచనలు కూడా ఒకేలాగా ఉండవు. సో ఇలా వ్యక్తుల మధ్య ఉండే భేదాలు అనిపిస్తారంటే వైయక్తిక భేదాలు. ఇవి మళ్ళీ 2 రకాలు, వ్యక్తాంతర్గత భేదం, వ్యక్తాంతర భేదం. వ్యక్తాంతర్గత గా అంటే ఒక వ్యక్తి చేసే పనిని ఆ వ్యక్తి యొక్క మరొక పనితో పోల్చుకుంటే వ్యక్తాంతర్గత. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదివినంత బాగా పాటలు పాడలేను, పాటలు బాగా పాడినంత బాగా ఈ యొక్క డ్యాన్స్ బాగా చేయలేను, డ్యాన్స్ బాగా చేసినంత మాత్రాన మ్యాథ్స్ బాగా చేయలేను, మ్యాథ్స్ బాగా చేసినంత మాత్రాన సైన్స్ బాగా చేయలేను. ఇలా నాలో ఉన్న భేదాన్ని ఏమనిపిస్తారంటే వ్యక్తాంతర్గత భేదం అనిపిస్తారు. అంటే ఒక వ్యక్తి చేసిన పనిని ఆ వ్యక్తి యొక్క మరొక పనితో పోల్చుకుంటే దాన్ని వ్యక్తాంతర్గత భేదం అనిపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తిలోని భేదం, దీన్ని ఇంగ్లీష్లో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనిపిస్తారు. వ్యక్తాంతర భేదం, ఈ సృష్టిలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేలాగా పనులు చేయరు. ఇలా వివిధ వ్యక్తుల మధ్య ఉండే భేదాలే వ్యక్తాంతర భేదాలు. వివిధ వ్యక్తుల మధ్య ఉండే భేదాలని ఏమని పిలుస్తారంటే వ్యక్తాంతర భేదాలు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తాంతర్గత, వ్యక్తాంతరం చూసినట్టయితే, సో ఇక్కడ చూడండి, ఈమె సైన్స్ బాగా చదువుతుంది, సోషల్ ఇంకా బాగా చదువుతుంది, తెలుగు ఇంగ్లీష్ బాగా చదువుతుంది, మ్యాథ్స్ బాగా చదువుతుంది, డ్యాన్స్ బాగా చేస్తుంది, పాటలు రావు, వంటలు బాగా చేస్తుంది, కానీ ఈమె హ్యాండ్ రైటింగ్ బాగా ఉండదు. ఇలా ఒక వ్యక్తిలో ఉన్న భేదమే వ్యక్తాంతర్గత భేదం. అలా కాకుండా వివిధ వ్యక్తులు ఇక్కడ చూసినట్టయితే, సో మీకు తేడా కనిపిస్తుంది. సో వీరి యొక్క జడలు మనం గమనించినట్టయితే ఇంకేమో సింగిల్ జడ, ఇంకేమో డబల్ జడ, ఇంకేమో సో పఫ్, ఇంకేమో నో జడ. సో ఇలా వివిధ వ్యక్తుల మధ్య ఉన్న భేదాలని ఏమని పిలుస్తారంటే వ్యక్తాంతర భేదం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రామానుజన్ గణితంలో నెంబర్ 1 అయినా ఆంగ్లంలో నెంబర్ 1 కాలేకపోవడం వ్యక్తాంతర్గత. ఫర్ ఎగ్జాంపుల్, పాండవులు 5 మంది ఉన్నారు, అందరి లెక్కల పాండవులు 5 మంది లెక్కల అర్జునుడు చాలా తెలివైన వాడు. వ్యక్తాంతర భేదం. కాబట్టి ఒక వ్యక్తి చేసిన పనిని అదే వ్యక్తితో పోల్చుకుంటే వ్యక్తాంతర్గత, ఒక వ్యక్తి చేసిన పనిని మరొక వ్యక్తితో పోల్చుకుంటే వ్యక్తాంతర. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ వ్యక్తి భేదాలు ఏ అంశాల్లో కనిపిస్తాయి? అది ప్రజ్ఞలు, వైఖరులు, ఆసక్తులు, సహసామర్థ్యాలు, అభ్యసనంలో, ప్రేరణలో, స్మృతిలో, విస్మృతిలో, మూర్తిమత్వంలో కనిపిస్తాయి. దీంట్లో ముఖ్యంగా ప్రజ్ఞ అంటే ఏంటో చూస్తాం. ప్రజ్ఞ, సో ప్రజ్ఞ ప్రజ్ఞ ఇంటెలిజెన్స్. ప్రజ్ఞ అనేది పుట్టుకతో వస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు ప్రజ్ఞావంతులైతే ఆటోమేటిక్ పిల్లలు కూడా ప్రజ్ఞావంతులు. నాన్న అమ్మ, నాన్నకు చుక్క ప్రజ్ఞ, అమ్మకు చుక్క ప్రజ్ఞ, ఆటోమేటిక్ కొడుక్కి ఆఫ్ చుక్క, నాన్న నుంచి ఆఫ్ చుక్క, అమ్మ నుంచి ఆఫ్ చుక్క, కొడుక్కి చుక్క ప్రజ్ఞ. అంటే తల్లిదండ్రులు ఇద్దరు ప్రజ్ఞావంతులైతే ఆటోమేటిక్ వారి పిల్లలు కూడా ప్రజ్ఞావంతులు. సో నాన్నకు చుక్క, అమ్మకు నో చుక్క, కొడుక్కి ఆఫ్ చుక్క, నాన్నకు నో చుక్క, అమ్మకు నో చుక్క, కొడుక్కి కూడా నో చుక్క. అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉపాయవంతులు కాకపోతే పిల్లలు కూడా ఉపాయవంతులు కాదు. అంటే తల్లిదండ్రులకు ఇద్దరు ప్రజ్ఞావంతులు అయితే ఆటోమేటిక్ వారి పిల్లలు కూడా ప్రజ్ఞావంతులు. తల్లిదండ్రులకు ప్రజ్ఞావంతులు కాకపోతే వారి పిల్లలు కూడా ప్రజ్ఞావంతులు కారు. అంటే ప్రజ్ఞ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రులు వారి పూర్వీకుల నుంచి సంభవిస్తుంది. సో ఈ ప్రజ్ఞ అనేది, ఈ ప్రజ్ఞతో ఒక వ్యక్తి బాగా ఆలోచించగలుగుతాడు, ఒక వ్యక్తి వెంటనే జ్ఞానాన్ని గ్రహించగలుగుతాడు, ఒక వ్యక్తి బాగా అభ్యసించగలుగుతాడు. అన్నింటికి మూలం ఏంటి అంటే ప్రజ్ఞ. ఒక మాట చెప్పాలంటే ప్రజ్ఞ అంటే తెలివితేటలు. చాలామంది ప్రజ్ఞ అనుకుంటే జ్ఞానం అనుకుంటుంటారు. జ్ఞానం వేరు, ప్రజ్ఞ వేరు. పుట్టుకతో వచ్చేది ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞతో మనం నేర్చుకుంటే వచ్చేది జ్ఞానం. తల్లిదండ్రులు మనకు ఇచ్చారు ప్రజ్ఞ, దాంతో మనం ఆర్జిస్తున్నాం జ్ఞానాన్ని. మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, అభ్యసనం, చాలా బాగా ఆలోచిస్తున్నాం, ఆలోచన. సో వీటన్నింటికి మూలం ఏంటి అంటే ప్రజ్ఞ. సో ముందు ప్రజ్ఞ, తర్వాతే జ్ఞానం, అభ్యసనం, స్మృతి, విస్మృతి, ఆలోచన, వివేచన, ఇవన్నీ. సో కాబట్టి పుట్టుకతో వచ్చింది ప్రజ్ఞ, నేర్చుకుంటే వచ్చేది జ్ఞానం. సో కాబట్టి ఈ తల్లిదండ్రులు మనకి ప్రజ్ఞ ఇచ్చి పంపిస్తారు. మనం పరిసరాలకు వెళ్ళి అనేక విషయాలను మనం జ్ఞాన సముపార్జన చేసుకుంటాం. సో కాబట్టి పుట్టుకతో వచ్చేది ప్రజ్ఞ. నెక్స్ట్ వైఖరి. ఒక జాతి పట్ల కానీ, వస్తువు పట్ల కానీ, ఆచారం పట్ల కానీ, మతం పట్ల కానీ, ఏదైనా ఒక వ్యక్తి పట్ల కానీ, సంస్థ పట్ల కానీ, ఒక పార్టీ పట్ల కానీ, దేశం పట్ల కానీ, ఏదైనా ఒక అంశం పట్ల అనుకూలంగానో ప్రతికూలంగానో తెలియజేయడమే వైఖరి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ వస్తువు ఉంది, చాలా బాగుంది అంటే పాజిటివ్ వైఖరి, బాగలేదు అంటే నెగిటివ్ వైఖరి. సో కాబట్టి ఏదైనా ఒక అంశం పట్ల ధనాత్మకంగానో రుణాత్మకంగానో మనం తెలియజేసే అభిప్రాయమే వైఖరి. అది దేని పట్ల అయినా కావచ్చు. మీకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది, ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం ఎట్లా అనుకుంటే అది మీ ధనాత్మక వైఖరి. సో నేను పోస్ట్ కొట్టలేను, నన్ను నుంచి కాదు కొడక అనుకుంటే అది మీ యొక్క నెగిటివ్ వైఖరి. సో దేని పట్ల అయినా అనుకూలంగానో ప్రతికూలంగానో తెలియజేయడమే ఏమని పిలుస్తారంటే వైఖరి. సో అయితే ఆసక్తి అంటే ఏమిటి అంటే ధనాత్మక వైఖరి ఎక్కువైతే అది ఆసక్తిగా మారిపోతుంది. ఏదైనా ఒక విషయం పట్ల ఇష్టపూర్వంగా లీనమయ్యే మానసిక ధోరణిని ఏమని పిలుస్తారంటే ఆసక్తి. దీనికి మరొక పేరు అభిరుచి, ఇంట్రెస్ట్. సో ఒక మాట చెప్పాలంటే నాకు పోస్ట్ వస్తుంది, ఇది ధనాత్మక వైఖరి. నాకే వస్తుంది, ఖచ్చితంగా ఇది నాకే వస్తుంది, ఈ పోస్ట్లో నేను నివసిస్తా, ఈ పోస్టే నా జీవితం, ఈ పోస్టే నాకు సర్వస్వం, ఇదే నా 1/4, ఇది లేనే నేను లేను అని నువ్వు ధనాత్మక వైఖరి ఎక్కువ అయిపోతే అది ఏంగా మారిపోతుందంటే ఆసక్తిగా మారిపోతుంది. సో కాబట్టి నెక్స్ట్ సహజ సామర్థ్యాలు. పుట్టుకతో కొన్ని సామర్థ్యాలు, జన్మతగా ఉన్నటువంటి కొన్ని సామర్థ్యాలు వయసుకు అనుగుణంగా వికసిస్తే అది పరిపక్వత. మరి పుట్టుకతో ఉన్నటువంటి సామర్థ్యాలు శిక్షణ ద్వారా వికసిస్తే, శిక్షణ తానుకు తానుగా శిక్షణ తీసుకోవడం ద్వారా లేదా ఇతర సహాయంతో శిక్షణ తీసుకోవడం ద్వారా అవి వికసిస్తే వాటిని ఏమని పిలుస్తారంటే సహజ సామర్థ్యాలు. పరిపక్వతకి సహజ సామర్థ్యాలకు ఒకే ఒక తేడా. సామర్థ్యాలు వయసుకు అనుగుణంగా వికసిస్తే అది పరిపక్వత, మీసాలు రావడం, గడ్డాలు రావడం, సో జ్ఞానదంతాలు రావడం లాంటివి. అలా కాకుండా మనం శిక్షణ ఇస్తేనే అవి బయటపడతాయి. అటువంటి వాటిని అనిపిస్తారంటే సహజ సామర్థ్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, సంగీతం కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే సహజ సామర్థ్యాలు. ప్రతి ఒక్క శిశువులో ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది, కానీ అది బయటపడదు. ఒక ఉపాధ్యాయుడిగా మనం కొన్ని పరీక్షలు నిర్వహించి కనుక్కొని మనం వాళ్ళకి గుర్తించి కొన్ని టెస్టులు పెట్టి గుర్తించి మనం తర్వాత వారికి శిక్షణ ఇప్పిస్తే అప్పుడు అది బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సంగీతం నేర్చుకోవడానికి నేను వెళ్తే డైరెక్ట్గా నన్ను సంగీతంలో చేర్చుకోరు. వాళ్ళు నాకు టెస్ట్ పెడతారు, సా అనమంటారు, నేను సా అంటాను, రీ రీ గా గా మా మా అలా అంటే ఓ ఇతనిలో ఆ సా సామర్థ్యం ఉంది కాబట్టి నేను ట్రైనింగ్ తీసుకుంటే నేను మంచి ఒక నెంబర్ 1గా రాణిస్తా. అలా కాకుండా ఆ సామర్థ్యం ఒక సా అని అంటే నేను సా అన్న, రీ అంటే రే అన్న, గా గా నేను మా అమ్మ అన్నాను, ఇలాంటప్పుడు నా సామర్థ్యం లేదు అని తెలిసిపోయింది. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా నేను రాణించలేను. కాబట్టి ఈ సహజ సామర్థ్యాలు పుట్టుకతో వచ్చి ఉంటాయి. వాటిని మనం గుర్తించి ట్రైనింగ్ ఇస్తే అవి వికసిస్తాయి. వీటిని సహజ సామర్థ్యం అని పిలుస్తారు. నెక్స్ట్ వస్తే అభ్యసనం. దిస్ ద వెరీ ఇంపార్టెంట్. అభ్యసనం అంటే ఏంటో చూడు. చాలామంది అభ్యసనం అంటే ప్రవర్తన మార్పు అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రవర్తనలో మార్పులు ముఖ్యంగా 2 రకాలుగా వస్తాయి.